హలో అండి, ఇప్పుడు మీరు చూసేది మా దేవరపల్లిలో ఉన్న శ్రీ అంబటి సత్యనారాయణరావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవరపల్లి. అంటే నేను కూడా ఇక్కడే చదువుకున్నాను అండ్ నా స్కూలింగ్ డేస్ అనేది మెమొరబుల్ కాబట్టి నేను దానికోసం అనేది ఒక వీడియో అనేది చేద్దాం అనుకున్నాను. నేను ఇక్కడికి వచ్చి అప్రాక్స్గా 10 ఇయర్స్ పైనే అవుతుంది. సో అప్పటి నుంచి నేను ఇప్పటిదాకా అనేది రాలేకపోయాను. ఈ లాక్డౌన్ వల్ల నేను ఇంటి దగ్గర ఉండడం వల్ల అన్నీ మళ్ళీ ఒకసారి స్వీట్ మెమోరీస్గా ఉంటాయని చెప్పేసి ఒకసారి అన్నీ ఒక రౌండ్ వేస్తున్నాను. అలానే ఒక వీడియో కూడా షూట్ చేస్తున్నాను. వీడియో అనేది మనకి ఎప్పుడు ఉంటుంది కదా, నా మొబైల్లో ఉన్నా లేకపోయినా యూట్యూబ్లో పెడితే ఇప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చని ఒక నమ్మకంతో ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ఇంకెందుకు మరి ఆలస్యం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇది వచ్చేసి మా 9th క్లాస్ గ్రూప్ ఫోటో. ఆ ఇన్షర్ట్ చేసిన నేనే, ఆ పెన్సిల్ మార్క్ మొత్తం చూపిస్తున్నాను కదా. ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా ఈ వీడియో ఫుల్గా మీరు ఎండ్ వరకు చూస్తేనే మొత్తం క్లారిటీగా అర్థం అవుద్ది. చూడండి, మనకి ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఏదైతే నాది మా స్కూల్లో ఉన్న హెచ్ఎం రూమ్, హెడ్ మాస్టర్ రూమ్ అయితే ఇది నేను చదువుకున్నప్పుడు నా బ్యాచ్కి సంబంధించి. ఆ తర్వాత కూడా యూజ్ చేశారనుకుంటా, ఐ థింక్, నాకు తెలియదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం కొత్త రూమ్ అనేది చూస్తున్నాం, ఆఫీస్ రూమ్ ఇది. అండ్ నేను ఇంకా కొంచెం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ నాకు తెలిసిన మా సీనియర్స్ అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళ మెమోరీస్ అనేది గుర్తు చేసుకుందాం. అండ్ నేను చదువుకునేటప్పుడు నాకు డబుల్ సీనియర్స్ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళని అడిగి ఒకసారి మన స్కూల్ విశేషాలు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈయన వచ్చేసి నాగరాజు గారు, నేను చదువుకునేటప్పుడు నాకు సీనియర్. ఇప్పుడు ఇదే స్కూల్లో పీటీగా చేస్తున్నారు. నా పేరు నాగరాజ్ అండి. నేను 95-96లో ఇదే స్కూల్లో చదువుకుని గేమ్స్ బాగా ఆడటం వల్ల మాకు అప్పుడు 95-96లో పీటీగా పనిచేసిన రవీంద్రనాథ్ గారి ఇన్స్పిరేషన్ తోటి నేను గేమ్స్కి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆయన సపోర్ట్ తోటి ప్రజెంట్ ఇదే స్కూల్లో నేను బాగా ఆడి ఇదే స్కూల్లో పీటీగా చేస్తున్నానని దీనికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. తర్వాత వచ్చి అప్పుడు మేము చదువుకున్న స్కూల్కి ఇప్పటికి చాలా డెవలప్ అయిందండి. ఆర్వో ప్లాంట్ అయితే ఏంటి, పిల్లలకి కిచెన్ షెడ్ అయితే ఏంటి, ఇండోర్ స్టేడియం ఉంది ఇక్కడ చక్కగా. ఇక్కడ నుంచి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి ఇక్కడ క్రీడాకారులు ఉన్నారు. మీరు కూడా మాలాగా స్పోర్ట్స్లోని స్కిల్ని డెవలప్ చేస్తే మాస్టర్ దృష్టిలో పడినట్టయితే అలాగే జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుల కింద తయారవ్వచ్చు. నెక్స్ట్ వచ్చి మాలాగా క్రీడాకారులను తీర్చిదిద్దే వ్యాయామ ఉపాధ్యాయులుగా ఇదే స్కూల్లో పనిచేస్తానంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చదువుతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టయితే మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండి మున్ముందు జాతీయ స్థాయి, అంతర్జాతీయ క్రీడాకారులుగా మనం డెవలప్ అవ్వచ్చు. అదేవిధంగా స్పోర్ట్స్లో రాణించినట్టయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ క్రీడాకారులకి 5% రిజర్వేషన్ ఇచ్చింది. దాంట్లో నాలాగా వ్యాయామ ఉపాధ్యాయులుగా కానీ, ఒక ఆర్మీ ఆఫీసర్గా కానీ, లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, పోలీసు జాబ్స్ కానీ సాధించవచ్చు. మనం రెండింటిని సమాన దృష్టితో చూస్తున్నట్టయితే వ్యాయామానికి కూడా మనం ప్రాధాన్యత ఇచ్చినట్టయితే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండొచ్చు, క్రీడాకారులుగా తీర్చిదిద్దొచ్చు. అలాగే మీరు అనుకున్న మనం ఆరోగ్యంగా ఉండటం వల్ల బాగా చదవటం మన శరీరానికి హెల్త్ పర్పస్గా కూడా చాలా మంచిది. ఇటు కావాలంటే ఆ స్లోగన్స్ కూడా మీరు గమనించవచ్చు. నేడు ఆటలకి సమయం కేటాయించకపోతే రేపు హాస్పిటల్కి సమయం కేటాయించవస్తుందని దాంట్లో ఎంత వాస్తవం ఉందో అందరూ అర్థం చేసుకోగలరు. అందువల్ల మీరు చదువుతో పాటు నేడు క్రీడలకు కూడా ప్రాముఖ్యత ఇచ్చినట్టయితే చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. హలో, నా పేరు సుమన్ బాబు. నేను ఇక్కడ 1991 టెన్త్ క్లాస్ చదివాను. ఇదే హై స్కూల్లో మా ముగ్గురు అన్నదమ్ములను కూడా చదువుకున్నాం. మా బ్రదర్స్ ఇద్దరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే హై స్కూల్లో చదివి ఇక్కడే స్పోర్ట్స్లో ఇది స్పోర్ట్స్ సర్టిఫికేట్ వల్ల వాళ్ళిద్దరికి కూడా స్పోర్ట్స్ కోటాలో పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. నేను ఇక్కడ వ్యవసాయం చేస్తూ చిన్నగా బిజినెస్ చేసుకుంటూ సోషల్ సర్వీస్ చేసుకుంటూ ఇక్కడే ఇదే గ్రామంలో దేవరపల్లిలో నేను నివసిస్తున్నాను. నేను ప్రస్తుతం బీజేపీ పార్టీలో మండల ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను.
अलगे इकड़ मैं चक मुद्दे इकड़ा ताटाकल तो वैसे षेडल्लो क्लास जरिए का तरवा इपड़ एर्नगूम का गोपालपुर टेन्त क्लास एग्जाम राये अब परस्थित अंबटी सत्यनारायण गारु आये दाता मुंकोचि आयन की संबंधी अग्रिकल्चर लैंड मत अटे स्कूल की संबंधी ग्रउंड बिल्स कटनी अंत आये आयन की संबंधी अंत प्रजल की दूर की दान आये मेन आयन की स्कूल चली उन्नत स्थाई में उल्लू रुणपड़ा विद्यादान महादान अलागे आये कुटम स्कूल की एम कावास चला विषया अदाट उ अंबड़ श्रीनिवास गार चला डेवलपमेंट चार अदे विधा इंका ऊर्जा अन्नी पार्टी नायक स्कूल की डेवलपमेंट की चला रखा फंड इन मैं सिमेंट रेकल षेडल उ अब का इपड़ी कंस्ट्रक्टेड बिल्स उन्नाई चला बा मारी नैक्स्ट स्कूलों स्पोर्ट्स नेशनल के इंटरनेशनल को जातीय स्थाई गुर्ति पे अंतर्जातीय स्थाई स्कूलों चुकना स्टूडेंट्स प्रेजेंट क्रिकेट टीम चाला आटल स्कूल चवन पिल खोखो टेनिकाइड नेशनल के इंटरनेशनल को वालीबॉल फुटबॉल टेनिकाइड तरवा बास्केटबॉल तरवा अलागे रनिंग अन्नी रकाल सदुपायालु नेक्स्ट इक्कड़ मिनी स्टेडियम शांक्षन लोपलिकि चूस्ते अभी कंस्ट्रक्शन जो इंका अंबटी सत्यनारायण गारी विग्रह इकड़े आये एलांटारो 96 97 बैच आये विग्रह चेसर इकड़ चुक विद्यार्थी चला मंदिर गेट टूगेदर एर्पट्ठेको इक कल वाल टाइम आ समय वाल कल समय में वाल डेसीजन दीकोनी मन स्कूल के इलाम इलाते इंका बहुत चाल मंदिर चाल मंद बैचल अलग इंका स्कूल को डेवलप की इकड़ पनचे रवींद्र गार पी रवींद्र गार पीटी वो आयन चला स्कूल फस्ट दाक इपड़का चाल मारप चर्पे आयन द्वारा इक बैडमिंटन मिनी मिनी स्टेडियम कटोर इंडोर स्टेडियम उड़ा मन की इक चाल टोर्नमेंट अभी जो जोन जो अच्छे करोना वाल कोई स्कूल सर इक अलजड़े लेकिन पिल राक वर्षा पड़ा वाल मकल वे कुछ इबंध पैस्थित मे बी स्कूल ओपन तरह आटोमेट अभी मारपताई इध चाल प्रशा वातावरण मार्निंग ईवनिंग इकड़ चुना इंका बैठे वाले चाल मंदी उदयान इकड़ वाकिंग से व्यायाम चुस्कान अन्नी रकल फेसीलिटी उठाई स्कूलों इंकोचेवा इकड़ आड़वा मगवा अंदर वस्तार मार्निंग एर्ली मार्निंग वेवा ईवनिंग वेवा ईवनिंग स्पोर्ट्स आड़कू उ पिल चला उत्साहक वातावरण उड़ामूल स्कूलों अच्छे करोना वाल कोई डिस्टर्बेंस मल्ल मे बी मंत नवंबर ने मल्ल अभी स्टार्टता स्टार्ट कंत मल्ल इकड़े कल मे रेग्युर् इकड योग उ मार्निंग रवींद्र सार इक योग ने इंका इकड़ना पीईटल का पनचे वाल इकड़े मंदिर पिल इदे स्कूल चली पीईटी आने वो इकड़ पनचे अलग इक पे मैस्टर चाल मंद इक चुकने इदे इदे स्कूलों पनचे चाल मंदर इदे स्कूलों चुकान इदे स्कूल हेचम का चैर मन सूर्यनारायण मैस्टर अला चाल मंद मन इंस्पिरेशन का तस्कोनी वाली इंस्पिरेशन का तस्को मन इंका पिल स्पोर्ट्स तरवा एडुकेशन इधर कटे इपड़का बहुत डेवलपयेबी इंका उन्नत स्थाई के चाल अवकाश प्रईवेट स्कूल कटे गवर्नमेंट स्कूल चला मंजी अगर चला विषया प्रईवेट स्कूल अंत निर्बंधी विद्य बोधिस्टर का इपड़ तलद्रुप वाल्यू तेयलना बंधु रिशन तेयलना गवर्नमेंट स्कूलस अभी कदल रूप में ची इला नेतर अदे प्रईवेट स्कूल निर्बंधी विद्य ने अंदर दाने वाले वाल मेच्यूर्ड इध बैठ तो संबंध इंटरनल वेरे फीलूर काबी प्रभु पाठशाला पिल जॉन चे वाले मंजी स्थाई के ना अभिप्रा थे हलो अंडी अंदर बहुत ने गोदावरी अबाई प्रिंस रमेश इप्डा चूसे ना प्रती एंट्री एदो पक्न कुर्चनो यदा वीडियो चू उ का इवा स्पेषल चुक स्कूलों आ प्लेस अंड सीनियर्स कदा
सो नेन चदुवुकुन्न अनुभवालु कूडा मीकु कोन्नि चूपिंचालनुकुंटुन्नानु चेप्पालनुकुंटुन्नानु सो ना वीडियो अनेदि पूर्तिगा चिवरि वरकु चूडंडि स्किप चेयकुंडा अप्पुडु ई स्कूल योक्क प्रामुख्यत एंटि अनेदि मीकु तेलुस्तुंदि अंड इप्पुडु मन सीनियर्स चेप्पारु कदा ई स्थलं इच्चिन दात एवरु अनेदि आयन विग्रहं चूद्दां रंडि श्री अंबड़ी सत्यनारायण राव गारु ईन वच्चेसी स्थलदात आयन माकु ईन लेकपोते पिल्ललु एला चदुवुकुने वाळ्ळे एंटो अनेदि कूडा आलोचिंचलेनि परिस्थितिलो उन्नाम कानी आयन दय वल्ल चाला मंदि इप्पुडु प्रस्तुत उन्न परिस्थितिलो एंटंटे अंदरू ఒక ఇన్స్పెక్టర్ గా గాని లేదంటే ఒక డ్రిల్ మాస్టర్ గా గాని ఒక రాజకీయ నాయకులాగా గాని చాలా ఉన్నాయి అలా అండ్ మనకి ఏదైతే ఆఫీస్ రూమ్ ఉందో అది చూపిస్తాను అన్నాను కదా ఇది నేను మేం చదువుకున్నప్పుడు ఏంటంటే ఇది వచ్చేసి ఓల్డ్ ఆఫీస్ రూమ్ ఇది షెడ్ ఇది ఇదైతే ఓల్డ్ ఇక్కడ మా హెడ్ మాస్టర్ వాళ్ళు ఉంటారు ఇది వచ్చేసి స్కేటింగ్ అండి ఇది అప్పటిలో మేము స్కేటింగ్ పడుతూ లేస్తూ ఎన్నోసార్లు మోకాళ్ళు మోచేతులు చిప్పలు పగిలిపోయాయి అయినా సరే ఆ ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా మనకు స్కూల్ డేస్లో ఇదైతే స్కేటింగ్ ఇది మనం స్కేటింగ్ చూసుకున్నట్లయితే మేము చదువుకునేటప్పుడు అంటే నా బ్యాచ్కి వచ్చేటప్పటికి ఇది మాత్రం స్టార్ట్ చేశారు ఇది కూడా మనకి వెలగ లక్ష్మీ నరసింహారావు గారు వాళ్ళ కుమారులు ఆయనకు జ్ఞాపకార్థంగా మనకి లక్ష్మీకాంతం గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ కుమారులు అనేది శ్రీనివాస్ గారు సత్యనారాయణ గారు మనకి దీని ప్రధాన బహుకరణగా ఇచ్చారు మనకి అప్పట్లో కూడా చాలా పిల్లలు ఉత్సాహంగా దీన్ని బాగా యూజ్ చేసుకునేవాళ్ళు ప్రస్తుతానికి ఇది కొంచెం డ్యామేజ్ అయింది బట్ రీకన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అండ్ మనం కొత్త ఆఫీస్ రూమ్ కూడా ఒకసారి ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారు అలాగే మన జాతిపిత గాంధీ గారు అలాగే మన అబ్దుల్ కలాం గారు ఉన్నారు భారతరత్న అవార్డు గ్రహీత అబ్దుల్ కలాం గారు ఉన్నారు అండ్ ఒకసారి మీరు ఈ విగ్రహాలన్నింటినీ చూడండి అలానే మన న్యూ ఆఫీస్ రూమ్ అంటే అలా వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ఉపాధ్యాయుల పట్టిక ఉంది కదా ఎంతమంది టీచర్స్ అనేది వర్క్ చేస్తున్నారు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనరల్ వాటర్ ప్లాంట్ కూడా బహుకరించారు 93 and 94 ఎస్ఎస్సి విద్యార్థులు ఒకసారి చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ ప్లాంట్ అండ్ అలాగే ఇక్కడ మనకి అంబేద్కర్ గారి విగ్రహం ఉంది అండ్ సర్ ఆర్థర్ కాటన్ మనకి ధవళేశ్వరం బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ మహానుభావుడైన అండ్ నేను చదువుకున్నప్పుడు అయితే ఇక్కడ నేను నా బ్యాచ్ అయితే చెప్పను ఎవరికి నేను చదువుకున్నప్పుడు అయితే ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు నా క్లాస్ రూమ్ అనేది ఆ చివరి ఉండేది ఇది కొత్తగా కట్టారు ఇందులోకి నేను వద్దాము అని చెప్పేసి అనుకుంటే మాకు అప్పుడప్పుడు క్లాసెస్ అనేవి జంప్ చేస్తుంటారు టీచర్ రాకపోతే క్లబ్ చేస్తుంటారు ఆ టైంలో ఇక్కడికి వద్దాము అనుకుంటే మమ్మల్ని ఎప్పుడు ఇక్కడికి రానిచ్చేవాళ్ళు కాదు కానీ ఇదైతే చాలా జ్ఞాపకం అలాగే ఇక్కడ మనకి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అయితే ఉంది ఒకసారి చూస్తున్నారు కదా ఓకే ఇక్కడ మనకి మినరల్ వాటర్ ప్లాంట్ పక్కనే 93-94 బ్యాచ్ వాళ్ళు డిజిటల్ క్లాస్ రూమ్ కూడా అరేంజ్ చేశారు పిల్లలకి ఇది కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది ప్రస్తుతం ఇప్పుడు చదువుకునే వాళ్ళందరూ అండ్ నేను కానీ లేదంటే నా సీనియర్స్ కానీ చదువుకున్నప్పుడు ఇన్ని అవకాశాలు అయితే లేవు ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సరస్వతీదేవి విగ్రహం అనేది చూస్తున్నాం అలాగే ఇంకా మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ స్కూల్లో మనకి వంటలు ఉంటుంది కాబట్టి అది షెడ్ కనిపించేది ఏదైతే ఉందో అది గవర్నమెంట్ వాళ్ళే కట్టించారు అందులో అయితే వంటలు అనేది చేస్తారు అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1995 బ్యాచ్ వాళ్ళు మనకి పిల్లలకి అనేది స్కూల్ పిల్లలు మధ్యాహ్నం లంచ్ చేస్తారు కదా ఆ లంచ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉండేలాగా అన్నీ ఏర్పాటు చేశారు అండ్ మధ్యాహ్నం భోజనం పథకం కింద ఏమేమి ఉంటాయో అనేది అక్కడ మెను కూడా ఉంది చూసారు కదా సోమవారం అన్నం చారు ఎగ్ కర్రీ స్వీట్ ఒకసారి చూడండి మీకు జూమ్లో చూపిస్తున్నాను అండ్ మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే నేను చదువుకునే రోజుల్లో కానీ నా సీనియర్ చదువుకునే వాళ్ళ రోజుల్లో కానీ ఏదో చెట్టు కిందో లేదంటే ఏదో స్కూల్ పక్కన ఇలా ఎడ్జెస్ ఉంటాయి కదా ఇలా ఎడ్జెస్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే తినేసి తొందరగా ఆడుకోవడమో లేదంటే క్లాస్లో ఉండడమో జరిగేది కానీ ప్రస్తుతం అయితే మనకి ఇలా షెడ్లు అవన్నీ కూడా అరేంజ్ చేశారు సో అండ్ మా క్లాస్ రూమ్స్ అయితే చూస్తున్నారు కదా పైన కింద కూడా ఉంటాయి ఇవన్నీ మా క్లాస్ రూమ్స్ సెక్షన్స్ వైజ్ ఉంటాయి ఏ సెక్షన్ బి సెక్షన్ అని
అండ్ మీకు ఇంకోటి చెప్పాలండి ఓ నో అండ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు అనేది నాకు చాలా గుర్తు 10th క్లాస్ లోనో 9th క్లాస్ లోనో 576 వర్గమూలం చెప్పి అడిగారు మా సార్ అప్పుడు నేను లేట్ గా చేయడం వల్ల నాకు వీపి వాచేలాగా కొట్టారు ఇదే ఇక్కడే కూర్చున్నారు మా సార్ మేమందరం ఇక్కడ ప్రైవేట్ క్లాసెస్ ఉంటాయి కదా 10th క్లాస్ లో మనకి ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి ప్రైవేట్ క్లాసెస్ అని 5:30 కల్లా మనకి స్కూల్ అయిపోతే ఆఫ్టర్ మనకి లాక్స్ అన్ని వేసేస్తారు డోర్లకి ఆ తర్వాత ఏంటంటే పిల్లలందరూ బ్యాచ్ వైజ్ అనేది ఇక్కడ కూర్చునే వాళ్ళు అండ్ నా బ్యాచ్ కూడా ఇక్కడే కూర్చున్నాము ఇక్కడ మనకి స్కూల్లో ఎక్స్ట్రా క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తారు 5:30 to 6:30 అలా అండ్ నేను ఇదే స్కూల్లో స్కూల్ లీడర్ కింద కూడా చేశాను చూస్తున్నారు కదా ఇదైతే అప్పుడు గార్డెన్ అనేది చాలా ఎక్కువగా ఉండేది ఇక్కడ మేము చదువుకునేటప్పుడు అయితే ఈ ఇండియా మ్యాప్ ఏదైతే ఉందో ఈ ఇండియా మ్యాప్ మొత్తం గ్రీనరీ అన్నమాట మొత్తం సరౌండింగ్ అంతా గ్రాస్ తోటి మనకి చాలా క్లారిటీగా ఉండేది అప్పుడు నేను ఇక్కడ స్కూల్ లీడర్గా ఉండేవాడిని మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది కదా ప్రేయర్ అనేది కండక్ట్ చేసేవాడిని అండ్ మీరు ఇంకా చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్లోనే అలాగే రైట్ సైడ్లోనే మనకి ఏవైతే పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తున్నాయో వాటి ఏజ్ అయితే మీకు అప్రాక్స్గా 35 ఇయర్స్ అనేది కన్ఫామ్గా చెప్పొచ్చు ఎందుకంటే మన సీనియర్స్ అనేది చెప్పారు ఏజ్ అనేది మనుషులకే కాదు వస్తువులకి చెట్లకి కూడా ఉంటుంది నాకు బాగా గుర్తున్నది ఏంటంటే మార్నింగ్ మనకి అరౌండ్ 9:00కి అసెంబ్లీ అనేది జరుగుతుంది అనగానే మనం లాస్ట్లో పడేవాళ్ళం స్టార్టింగ్లో వందే మాత్రం పడేవాళ్ళం అలాగే 3 లాంగ్వేజెస్లో కూడా చెప్పించేవాళ్ళం చాలా మెమొరబుల్ యాక్చువల్లీ ఇక్కడ ఒక షెడ్ కూడా ఉండేది కంటిన్యూస్గా ఏదైతే ఈ బిల్డింగ్ ఎలా ఉందో సేమ్ అలాగే బిల్డింగ్ ఉండేది అది ఇప్పుడు తీసేసి రీకన్స్ట్రక్షన్ అనేది కొంచెం బ్యాక్ జరుగుతుంది అవి కూడా ఒక లుక్ ఇద్దాం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అల్లూరి సీతారామరాజు గారు విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు గారు అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మన విగ్రహాలన్నీ కూడా మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేది గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నప్పుడు వాళ్ళకు తోచినంత గిఫ్ట్గా మనకి మన స్కూల్కి అనేది ప్రజెంట్ చేసేవారు అండ్ ఇంకోటి ఏంటంటే మన పూర్వ విద్యార్థులు ఎవరైతే ఇక్కడ చదువుకున్నారో ఎంత చదువుకుని ఎంత డెవలప్ అయినా కానీ వాళ్ళు ఎక్కడున్నా కానీ మన స్కూల్కి సంబంధించి ప్రతి విషయంలోనే సహకారం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కడికి వెళ్ళి సెటిల్ అయినా కానీ వాళ్ళు ఈ స్కూల్ అనేది మాత్రం మర్చిపోరు ఎందుకంటే దేవరపల్లి స్కూల్కున్న నేమ్ కానీ బ్రాండ్ కానీ అలా ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ పైకి వెళ్ళే క్లాసెస్ రూమ్స్ ఇవి కింద సెక్షన్స్ వైజ్ ఉంటాయి పైన కూడా సెక్షన్స్ వైజ్ ఉంటాయి అండ్ మేము ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటాం అలాగే ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదండి ఇది ఈ స్కూల్కి స్టార్టింగ్ వాటర్ ట్యాంక్ అనేది ఈ విధంగా ఉంది ఇది ఇంకా రన్నింగ్లోనే ఉంది ఇంకా యూజ్ చేస్తున్నారు ఓకే ఇక్కడ మనం చూస్తున్నాం కదండి తీగల కృష్ణమూర్తి నారాయణమ్మ ఇంతకుముందు కూడా అదే ఉంది ప్లస్ దాన్నే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు వాళ్ళే ఈ ఖాళీ ప్లేస్ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ దీంట్లో అనేది ఇంతకుముందు రూమ్స్ ఉండేవి కానీ ఇవి కొద్దిగా ఓల్డ్ అయిపోవడం వల్ల రీకన్స్ట్రక్షన్ చేశారు అండ్ స్ట్రాంగ్గా అనేది మనకి ఈ విధంగా కూడా ఏర్పాటు చేశారు చూసుకున్నట్లయితే ఇక్కడ మినీ స్టేడియం అనేది కూడా మనకి శాంక్షన్ అయింది అది కూడా కన్స్ట్రక్షన్లో ఉంది కాకపోతే ఏంటంటే కొంచెం లాక్డౌన్ టైం వల్ల పెండింగ్లో ఉంది ఇదేనండి క్రీడా వికాస కేంద్రం ఇది మనకి ఆఫ్టర్ లాక్డౌన్ క్లియర్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ అన్ని వర్క్స్ ఇది కానీ అండ్ అది కానీ దీంతో మేము చాలా సర్కస్లు అయితే చేసేవాళ్ళం ఎన్నోసార్లు కింద కూడా పడ్డాం ఎన్ని తగిలినా కానీ ఎక్కడ ఆపేది లేదు అండ్ చూస్తుంటే ఇప్పుడు కూడా నాకు చేయాలనిపిస్తుంది చూసారు కదండి ఇప్పుడు చేస్తే మళ్ళీ ఎక్కడెక్కడ పట్టేస్తాయేమో ఇప్పుడు ప్రాక్టీస్ వద్దు నాకు ప్రాక్టీస్ లేదు ఇంకా సో ఏంటంటే జస్ట్ లాక్డౌన్ వర్షాల వల్ల అనేది ఈ గ్రీనరీ అనేది ఎక్కువైపోయింది అనవసరమైన గ్రీనరీ అనేది బట్ ఇవి కొద్దిగా క్లియర్ అయిపోతే మళ్ళీ యథావిధిగా పచ్చదనం పరిశుభ్రత అండ్ స్కూల్ అంటే ఎలా ఉండాలి అన్నీ ఓపెన్ అయిపోతాయి అన్నీ క్లియర్ అయిపోతాయి అండ్ ఈ కన్స్ట్రక్షన్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది అండ్ ఇక్కడ మనం టెన్నికాయిట్ అంటే చూడొచ్చు నాకు ఇష్టమైన ప్లే గేమ్ ఏదైనా ఉందంటే టెన్నికాయిట్ అండ్ సెటిల్ ఆల్సో సెటిల్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి నా ఇన్స్టా ఐడి PrinceRamesh2959 థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అండ్ నాకు ఇప్పటిదాకా ఎవరైతే సీనియర్ సపోర్ట్ చేశారో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ అన్న అలాగే సుమన్ అన్నయ్య అలాగే నాకు ఇప్పటిదాకా నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా వెనకాల అన్నీ చూపిస్తూ నాకు కోఆపరేట్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు ఓరుగంటి పవన్ రాజు గారు
హాయ్, నేను మీ భార్గవ్. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్ ప్రిన్స్ రమేష్ ఛానల్. డోంట్ ఫర్గెట్.